ఎవరంటే మళ్ళీ దళిత బిడ్డలే ఉంటారు, బడుగు బలహీన వర్గాలే ఎక్కువ ఉంటారు. మీరు ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్గా ఎస్ మీరు వృత్తి చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమంలో కూడా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి అన్నీ చేశారు, బాగానే ఉంది. మీకు వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు, కానీ మీరు జిల్లాలు ఎక్కువ తిరిగి పదవి పోగొట్టుకున్నారా? అంటే ఊరికే విస్తృతంగా పర్యటించి హాస్పిటల్ తనిఖీలు చేసి చెట్టుకు కాయలు కాయడం తప్పంటే మరి కేసీఆర్ నచ్చని పని చేస్తే అంటే చేశారా చెప్పకుండా చేశారు? పర్యటన 100% నేను చేసింది ప్రజల ఆమోదంతో, ప్రజలను లేదా నిద్రావస్థలో ఉన్న వైద్య రంగాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేయాలనే ఆలోచనతోటి కింద ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కంచెలు మొదలు పెడితే డిస్ట్రిక్ట్ టీచింగ్ హాస్పిటల్స్ వరకు తిరగడమే కాదు, మీరు అన్నట్టు రివ్యూ చేయడం కావచ్చు, తనిఖీలు చేయడం కావచ్చు, అవసరమైతే హాస్పిటల్ నిద్ర అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం, ఉట్నూరు, తర్వాత ఏటూరు నగరం, చెంచుపల్లెల్లో తిరిగిన మామూలు ఎమ్మెల్యేలే లేరు, కానీ నేను అక్కడే పడుకొని అక్కడ పరిస్థితులను చక్కదిద్దే కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో బాగా పనిచేస్తుంటే అప్రిసియేషన్ వస్తుంది అనుకుంటే డిప్రిసియేషన్ రావడం చాలా బాధాకరం, ఎందుకంటే పని చేస్తే చాలా గొప్పగా అభినందించాల్సింది పోయి ఆ పదవినే తీసేస్తామంటే అది ఓన్లీ జలసీతోటి చేసిన కార్యక్రమం, ఏకు మేకైతడని చేసే కార్యక్రమం తప్ప. ఎందుకంటే గతంలో దళితుడే ముఖ్యమంత్రి అన్న కార్యక్రమం మొదలు పెడితే మరి వాళ్ళు స్వయంగా కేసీఆర్ గారు చెప్పింది సిలువలు పలువలు చేసిన మీద చెప్పిండ్రు అందుకనే అనే భాష వారు వాడడం జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే మొత్తం నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు కాదు, ఇప్పుడు ఆయనే బాగా తిరుగుతూ ఉన్నాడు అని ఆయనకు చెప్పిండ్రు, దానికి ఆరు తీసుకున్న బహుశా దానికోసమే ఎక్కడ ఏకమేకైతుందని నన్ను తీసేసిందని నేను అనుకుంటాను. కానీ అంటే కనీసం అదే మీకు షార్ట్ నోటీస్, నాకు తెలిసినంత వరకు బహుశా ఒక కొన్ని గంటలన్నా రిజైన్ చేయమని చెప్పింది, గంటల టైం ఇచ్చారా, రోజుల టైం ఇచ్చారా? దక్షిణంగా అప్రజాస్వామికంగా మరి దానికి బర్దరఫ్ చేయడం జరిగింది, చాలా బాధాకరం. అది అంటున్నా అంటే కనీసం దాని మీద నువ్వు నిన్ను పక్కన పెడదామనుకుంటున్నావను, లేదంటే కడియం శ్రీహరి గారిని తీసుకొస్తామనుకుంటున్నావను, లేకుంటే ఇగో ఈ కారణాలు ఇచ్చా నేను కొంతకాలం పక్కన పెడుతున్నా మళ్ళీ అవసరం అయితే తీసుకుంటా, అసలు నో డిబేట్, నో డిబేట్ ఏం లేకుండా ఏకపక్షం, ముందు మాటగా కూడా చెప్పకుండా ఏకపక్షంగా మంత్రివర్గం నుండి బర్దరఫ్ చేస్తున్నా అని చెప్పేసి అది చెప్పలేదు. నేను మీరు చూసుకుంటే నేను కూడా స్క్రోలింగ్ చూడడమే అంతేనా? అంతే. దళితుడిని సీఎం చేస్తా అని చేయలేదు, ఓకే. డిప్యూటీ సీఎం చేశారు, ఓకే. ఉన్న డిప్యూటీ సీఎం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన డిప్యూటీ సీఎంని తీసేసి కాంపెన్సేట్ చేసాం కడియం శ్రీహరిని అంటం వల్ల రియాక్షన్ రాలేదా? లేదు, దళిత వర్గాల్లో ఆనాడు ఆ రియాక్షన్ ఒక అన్యాయంగా తొలగించారు కాబట్టి రావాల్సినంత రియాక్షన్ రాలేదు అని అనిపించింది మీకు? మీకు చాలా రియాక్షన్ రాకపోవడం లేదు. 2 సార్లు నేను మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే క్రమంలో 2 సార్లు రియాక్షన్. మొదటి రియాక్షన్ వరంగల్లో కాలేజీ హెల్త్ యూనివర్సిటీ విషయంలో